హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగానంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అనేది తెలియజేయబోతున్నాను. ఏదైతే రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత రెండు రాష్ట్రాల హైకోర్టులు విడిపోవడం జరిగింది. 1/1/2019 నుంచి కూడా రెండు హైకోర్టులు ఫంక్షన్స్ అనేది ఏ స్టేట్లో ఆ స్టేట్లో జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ కేసు నిన్నటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు జస్టిస్ రామచంద్రరావు గారి బెంచ్ ముందు జరిగాయని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కేసుని మరలా వేరే ఒక బెంచ్కి అనేది మార్చడం జరిగింది. ఆ కేసు అనేది కూడా జస్టిస్ అభినంద కుమార్ షావలి గారి బెంచ్కి మార్చడం జరిగింది. 2/2/2019 54 ఐటమ్గా లిస్ట్ అవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వాదనలన్నీ కూడా జస్టిస్ అభినంద కుమార్ షావలి గారి బెంచ్ ముందు జరిగే అవకాశం ఉంది. సో ఏదైతే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు అందించబడతాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు రోజుకొక జాబ్ నోటిఫికేషన్ అంటే విద్యా ఉద్యోగము మరియు గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ పొందే అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.